ప్రకాశం జిల్లా చీరాలలో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు నియంత్రించాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, బీసీ సంఘాలు ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం మద్దతు చేశారు. 2020-21 సంవత్సరాలు కలిపి ఫీజులు చెల్లించాలని విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరోనా సమయంలో స్కూళ్లు మూసేశారు కనుక జనవరి ఫిబ్రవరి మాసాలకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ఉన్నా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, బీసీ సంఘాల ప్రతినిధులు బత్తుల అమిత్, గుంటూరు శ్రీను, ఏఐటిసి నాయకులు బత్తుల శామ్యూల్, ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు మోహన్ కుమార్ శర్మ పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. జనవరి నుంచి ఓపెన్ అయినప్పుడు కూడా మొత్తం ఫీజు ఎంతైతే ఉందో ఫీజు మొత్తం విద్యార్థుల నుంచి, విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రాబట్టడం కోసం ఇక్కడ ఉన్న యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చీరాల ప్రాంతంలో అనేక మంది పేదలు, మధ్యతరగతి ప్రజానికం, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురై అనేక రకాల మానసిక ఒత్తిడికి గురైపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే పరిస్థితుల్లోకి నెట్టబడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ సమస్యల పక్షాన ఇక్కడున్న ప్రజాసంఘాలుగా, వామపక్ష పార్టీలుగా ఈరోజు ఎంఏఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటి వార్త మరి ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వినపరుస్తూ ఉంది. ఇవాళ మనం చీరాల చూసుకున్నట్టయితే చీరాల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఒక బోర్డు పెట్టాలని చెప్పేసి మేము ఇవాళ మన ఎంఏఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నప్పటికీ ప్రభుత్వ స్కూల్ వదిలేసి ప్రైవేట్ యాజమాన్య స్థాయిలో ఎక్కువ మంది పిల్లలు చదివిస్తూ ఉన్నారు. ఇవాళ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వం తరఫున వాళ్ళు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ కరోనా టైం దగ్గర ఎడ్యుకేషన్ పూర్తి టైం జరపలేదు కాబట్టి, తరగతులు నిర్వహించలేదు కాబట్టి, తరగతులు ఎన్ని తరగతులు అయితే ఎంతకాలం అయితే నిర్వహించారో అంతకాలానికే ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి విద్యా చట్టంలో ఉన్నటువంటి ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఆయా స్కూల్స్ యాజమాన్యాలకి లెటర్లు ఇచ్చేసి ఆ స్కూల్ యాజమాన్యం చేత బోర్డు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చీరాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, తల్లిదండ్రుల్ని పిల్లల్ని అధిక ఫీజులు వసూలు చేస్తూ ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళ మానసిక మనోవ్యాధికి గురి చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ చాలా భారంగా ఉన్న పరిస్థితుల్లో కరోనా మీద ఎంతోమంది ఆర్థిక సంక్షోభం ఏర్పడి అన్ని విధాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి గాను స్కూల్స్ ఏదైతే ఉన్నాయో జనవరి ఎండుకు కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ స్టార్ట్ అయినాయి. కానీ ఈ 2-3 నెలల్లోనే 2020-21 సంవత్సరానికి మొత్తం ఫీజు మీరు పిల్లలందరూ కట్టాల్సిందే అని చెప్పని పిల్లల మీద అధిక భారం మోపడం జరుగుతుంది. వారు పిల్లలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడగటం, వారు ఎంతో మనోవేదనకు గురవడం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యం మొత్తం కూడా చీరాలన్నటువంటి పెద్ద పెద్ద నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇంకా కార్పొరేట్ స్కూల్స్ మొత్తం కూడా చాలా విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారేమో, కాదు. మా బిడ్డలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కూడా ఆత్మగౌరవం ఉండాలని చెప్పి మరి మా జాతులు మొత్తం కూడా కష్టపడి సంపాదించుకొచ్చి వాళ్ళు డబ్బులు కడుతున్నారు. కానీ మాకు డబ్బులు ఎక్కువే కాదు, కార్పొరేట్ స్కూల్లో చదివినంత మాత్రాన ధనవంతులని కాదు. అక్కడ ప్రైవేటు ప్రభుత్వ స్కూల్లో పరిస్థితులు కూడా మరి చాలా దారుణంగా ఉంది కాబట్టి నా బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించి ఉన్నత స్థాయికి ఎదిగించాలనే ఆలోచన తప్పనించి డబ్బులు ఉండి ధనవంతులు అయితే కాదు. అయితే ఈ రోజున ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా చాలా ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడం జరుగుతుంది.